మీరు మోడీ గారు మీరు ప్రధానమంత్రి కావాలని తిరుగుతున్నప్పుడు ఏం చెప్పారు మహబూబ్ నగర్ మీటింగ్ లో పట తిరుపతి మీటింగ్ లో ఏం చెప్పారు మీరు తల్లి బిడ్డను వేరు చేసిండ్రు అని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు ఏది మాట్లాడుకుంటే అది మాట్లాడారు మీరు మీరండి తెలంగాణ పట్ల ప్రేమ తర్వాత ఇలా ఓడిఎఫ్ గురించి మాట్లాడండి మీరు మన గ్రామీణ ప్రాంతాల్లో పట మరి ల్యాబొరేటరీస్ ఇవన్నీ కట్టడం భారతదేశంలో పట మా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేసింది దేశంలో ఇన్ని కోట్ల మంది విముక్తి అని చెప్పారు మంచి మాట చెప్పారు తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటి రాష్ట్రం 100% సక్సెస్ఫుల్గా చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఒక మంచి మాట చెప్పచ్చు కదండి మోడీ గారు మీ రాష్ట్రం ఓడిఎఫ్లో నెంబర్1 మీ గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు చాలా కష్టపడ్డారు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సర్పంచులు చాలా కష్టపడ్డారు అని ఒక్క మంచి మాట అని చెప్పినావా ఓడిఎఫ్ దేశం లోపల తెలంగాణ ఇస్ సక్సెస్ స్టోరీ అది నేను చెప్తలేను పార్లమెంట్లో మీ మంత్రులు చెప్పారు పార్లమెంట్లో తెలంగాణ లోపల బ్రహ్మాండంగా పర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణ నెంబర్1 అని చెప్పి పార్లమెంట్లో మీ మంత్రి గారు చెప్పారు ఒక మంచి మాట చెప్పచ్చు కదా తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని చెప్పచ్చు భ్రష్టాచారం మాట్లాడి ఈరోజు దేశం లోపల 30% 40% అనే రాష్ట్రాలు ఉన్నాయి కర్ణాటక రాష్ట్రం ఎవరు పరిపాలిస్తున్నారు నెక్స్ట్ మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ ఇప్పుడు మహారాష్ట్రని పత్రికలు చెప్తున్నాయి ఎవరు పరిపాలిస్తున్నారు బీజేపీ పరిపాలిస్తున్నాయి ఈరోజు మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ లోపల ఉన్న వాటిలో మొదటి 4-5 బీజేపీ పరిపాలిత రాష్ట్రాలు మోడీ గారు భ్రష్టాచారం గురించి మాట్లాడేటప్పుడు ఒక్క ఏళ్ళు బయట చూపిస్తే 4 ఏళ్ళు నీకు చూపిస్తుంది చివరిగా మోడీ గారు ఇలా ఏమైనా ప్రకటిస్తారు అనుకున్నాను జాతీయ రహదారులు ఇంకా 14 పెండింగ్ ఉన్నాయి బండి సంజయ్ గారు కరీంనగర్ నుంచి గెలిచింది నేను ఎంపీగా ఉన్నప్పుడు 4-5 జాతీయ రహదారులు కరీంనగర్ నగర్ నుండి పోయేటట్టు నేను ప్రతిపాదన చేసిన అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి ఒక్కటి కూడా రాలేదు కరీంనగర్ సిరిసిల్ల కామారెడ్డి పిట్లము కరీంనగర్ జమ్మికుంట నుండి భూపాలపల్లి బెమ్మికెళ్ళి సీరోంచ సిరిసిల్ల నుండి వేములవాడ నుండి కోరుట్ల వరకు కరీంనగర్ నుండి రాయపట్నం వరకు ఇన్ని జాతీయ రహదారులు కరీంనగర్ షుడ్ బి హబ్ అని చెప్పి మేము ఆలోచన చేస్తే ఒక్కటి కూడా మరి ఈరోజు మోడీ గారు ప్రకటన చేయలేదు.